ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు అంజనీస్ ఛానల్. ఈ రోజు మనం ఒక రిక్వెస్టెడ్ వీడియో అయితే చూద్దామండి. అయితే ఒక సిస్టర్ ఈ రకంగా అడిగారు, అదేంటంటే అక్క నన్ను వదిలి అందరూ వెళ్లిపోతున్నారు, నాతో మాట్లాడడం మానేస్తున్నారు, నేనంటే ఇష్టం లేకుండా ఉంటున్నారు, అయితే వాళ్ళు తిరిగి రావడం కోసం ఏదైనా ఒక చక్కటి మంత్రాన్ని చెప్పండి అని అడిగారు. అయితే ఇలా ఎందుకు మీకు జరుగుతుంది అనేది చెప్పి ఆ తర్వాత మంత్రం గురించి అయితే చెప్తానండి. అయితే చాలా మందికి ఏంటంటే గ్రహస్థితులు బాగోలేనప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇదివరకటి వీడియోలో నేను దీని గురించి డిస్కస్ అయితే చేశాను, ఇంకా అలాగే దానికి సంబంధించిన ఒక చక్కటి తిలకం గురించి అయితే చెప్పాను. అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి ఒక మంత్రం గురించి తెలుసుకుందామండి. నవగ్రహాలకు సంబంధించిన ఒక చక్కటి బీజాక్షర మంత్రం గురించి మనం తెలుసుకుందాము. అయితే ఈ బీజాక్షర మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనం ప్రతిరోజు కూడా మనసులో చదువుకున్నట్లయితే మనకున్న ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోతాయన్నమాట. అయితే ఇక్కడ మీకు మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా తొలగుతాయండి. ఇది ఆడవారే కాదు, మగవారు కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా చేయవచ్చు. వాళ్ల సమస్యల్ని బట్టి అవి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ మంత్రాన్ని అయితే, ఈ బీజాక్షర మంత్రాన్ని అయితే జపించుకోవాలి. అయితే దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. దాని వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. ఇంకా అలాగే కొత్త వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నప్పుడల్లా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్ లోని మన ఛానల్ కి సంబంధించిన విషయాలని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుందండి, అది కూడా చెక్ చేయండి. ఛానల్లోకి వెళ్ళాలి అని అంటే ఛానల్ లోగో ఏదైతే ఉంటుందో అక్కడ సీతారాముల లోగో ఉంటుంది కదండి, బొమ్మలు ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఛానల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు నా ఛానల్లోకి వచ్చినట్లయితే అక్కడ మీకు పైన కమ్యూనిటీ, వీడియోస్, హోమ్ పేజ్ ఇవన్నీ కూడా వరుసగా అయితే ఉంటాయి. మీరు ముందుగా హోమ్ పేజ్ లోనైతే ఉంటారు, దాని పక్కన వీడియోస్ సెక్షన్ ఉంటుంది. ఆ వీడియోస్ సెక్షన్ మీద, అంటే ఆ వీడియో అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన పాత వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయండి. అయితే చాలా మంది నేను పెట్టిన వీడియోస్ గురించి మళ్ళీ నాకు అడుగుతున్నారు, అక్క ఇలా చెప్పండి, దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అని. ఒకసారి మీరు వీడియోస్ సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే మీకు నేను పూర్వం పెట్టిన వీడియోస్ కూడా కనిపిస్తాయండి, ఒకసారి చూసుకోండి. నేను ప్రతిరోజు కూడాను మన వీడియో తర్వాత, రెమెడీస్ తర్వాత మేము టూర్ కి వెళ్ళాం కదండి, ఆ టూర్ లోని ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ కవర్ చేశాము, చాలా పురాతనమైన ప్లేసెస్ అయితే మేము కవర్ చేశాము, దాని గురించి కూడా నేను షేర్ చేస్తున్నాను, కొంచెం అది కూడా చూడండి. అయితే ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వారు పుట్టినప్పుడే వారి జాతకం అనేది నిర్ధారించబడుతుంది. వారు పుట్టిన తేదీ ఇంకా అలాగే పుట్టిన టైం ఇంకా దాంతో పాటుగా ఆ నక్షత్రం, పర్టికులర్ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ దాన్ని బట్టి మన జాతకం అనేది వేస్తూ ఉంటారండి. ఆ టైం, పర్టికులర్ టైం ఏదైతే ఉందో అది మన జాతకాన్ని డిసైడ్ చేస్తుంది. ఏ స్థానాల్లోని ఏ గ్రహం ఉంటుంది, ఎంత వరకు ఉంటుంది, ఆ తర్వాత మూమెంట్స్ ఎలా ఉంటాయి, దాన్ని మన జాతకం ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తూ ఉంటారండి. అయితే ఇప్పుడు మన జాతకంలోని గురుడు స్థానము ఏదైతే ఉందో ఆ స్థానము ఎప్పుడు బాగా ఉండాలి అని అంటే మనం చదువుకున్న సమయం తర్వాత, మనం జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే చూస్తూ ఉంటాం కదా, అలాంటి సమయాల్లోని గురుడు బలంగా ఉన్నట్లయితే మనకి గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. అలాగే పెళ్లి చేసుకున్న సమయంలోని మనకి కుజదోషం లేకుండా, కుజుడు ఆ స్థానాన్ని చూడకుండా ఉండేటప్పుడు మనకి పెళ్లి అనేది చక్కగా జరుగుతుంది, ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ లైఫ్ లోని 5వ స్థానంలోని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మనకి బాగుంటుంది. అలాగే ఒక్కొక్క ప్లేస్ లోని ఏ గ్రహాలు ఉంటే మనకి మంచి జరుగుతుంది, ఏ గ్రహాలు ఉంటే మనకి అక్కడ ఇబ్బందులు కలుగుతాయి, ఏ గ్రహాలు ఉంటే అక్కడ మనకి బెనిఫిట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరికి కూడాను ఆస్ట్రాలజీలోనే అంత పరిజ్ఞానం ఉండాలని చెప్పి రూల్ ఏమీ లేదు. కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్, కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆస్ట్రాలజీ వైపు అయితే వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆస్ట్రాలజిస్టులు ఏం చెప్తూ ఉంటారంటే, ఎవరైతే గట్టిగా నమ్ముతూ ఉంటారో, ఆస్ట్రాలజీని గట్టిగా నమ్ముతుంటారో వారి ఆ ఆస్ట్రాలజీలోని మీకు ఇది ఫలానాది ఉంది అని అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. నమ్మని వారికి ఏది కూడా అంటదు అని చెప్తూ ఉంటారు. అది కూడా నిజమేనండి, ఏది నమ్మని వాళ్ళకి అది అసలు వర్తించదు. అన్ని నమ్మి జాతకాలు తెలిసి చూస్తున్న వాళ్ళకి
ఆ సిచ్యువేషన్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ వర్తించదు అని అంటే వాళ్ళు పట్టించుకోరు అని అర్థం అన్నమాట. అంతేగాని అవి వర్కౌట్ అవ్వవు అని కాదు. అలాగే మనం సిచ్యువేషన్ కి తగ్గట్టు, అంటే రేపు మీ గ్రహంలోని ఇటువంటి మార్పులు ఉన్నాయి అని ముందుగా తెలుసుకున్నట్లయితే మనం దానికి తగ్గట్టు మూమెంట్ అయితే చేసుకోవాలి. మన జీవితంలోని ఏం చెయ్యాలో, ఏ దానం చెయ్యాలో, ఏ పరిహారం చెయ్యాలో ముందుగానే తెలుసుకుని చేసుకున్నట్లయితే ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, మన గ్రహంలోని చనిపోవాలి అని ఉన్నదనుకోండి, ఆ చావుని ఏ రకంగా తప్పించవచ్చు, ఎన్ని రకాలుగా పరిహారాలు ఉన్నాయి అని తెలియజేస్తుంది ఈ ఆస్ట్రాలజీ. అంటే ముందుగానే ఆట ఆడేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక మన లైఫ్ అనేది ఒక చెస్ బోర్డ్ అనుకోండి. చెస్ బోర్డ్లోని ఎదుటివాడు ముందుగా, మనకన్నా ముందుగా పై ఎత్తులు వేస్తూ ఉంటే వాడు గెలుస్తాడు. అలాగే లైఫ్ కూడానండి, అది గుర్తు పెట్టుకోవాలి. అయితే ఈ లైఫ్ లోని మనం గెలవాలి అని అంటే తప్పకుండా ఆస్ట్రాలజీని ఫాలో అవ్వాలి. అలాగే దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మనం ముందుగానే దానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని అవి తప్పించుకోవచ్చు, అవరోధాలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని తప్పించుకోవచ్చు అని నా ఉద్దేశం కదా. అయితే ఒక చక్కటి బీజాక్షర మంత్రాన్ని నేను స్క్రీన్ లో చూపిస్తాను, చూడండి. ఇది ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు మీరు జపించండి. అలాగే వీలైతే మీరు నవగ్రహ దోషాలు తొలగిపోవడం కోసం దానాలు అయితే చెయ్యండి. నువ్వుల నూనెతోనే శని భగవానుకి అభిషేకం అయితే చేయించండి శనివారాల పూట. అలాగే వీలైతే ఇనుప ప్రమిదలోని దీపారాధన అయితే చెయ్యండి శనివారం పూట. బయటన చెయ్యాలండి, ఇది తులసిపోటు ఉంటుంది కదా, అక్కడ చేసుకోండి. అలాగే బెల్లం ముక్కని కాకి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మీకున్న దోషం అనేది తొలగుతుంది, కొంతలో కొంత మీకున్న దోషం అనేది తొలగుతుందండి. అలాగే ఈ బీజాక్షర మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించడానికి అయితే ప్రయత్నించండి. అయితే ఈ బీజాక్షర మంత్రము ఈ రకంగా ఉంటుందండి. ఇది విడగొట్టి మనం చదువుకోవాలన్నమాట. ఎలా అంటే అసం బగస శరకన్ అనేది మంత్రము. చూడండి నేను ఎలా చదివానో అలాగే మీరు జపించుకోవాలండి. ఈ రకంగా చేస్తే మీకున్న నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మీకు ఎక్కడ లేని సౌఖ్యం శాంతి లభిస్తుంది, అందరూ కూడా మీ చెంతకు చేరుతారు. అయితే చూసారు కదండి ఈ మంత్రాన్ని, ప్రతిరోజు కూడా ఇలా చెయ్యండి, మీకు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. అలాగే ఎదుటివారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది కూడా జరుగుతుందండి. అయితే నిన్నటి రోజున నేను శృంగేరి ఇంకా అలాగే మూకాంబిక అమ్మవారి టెంపుల్స్ అయితే చూపించాను కదండి. ఆ తర్వాత మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ కవర్ చేసాము అనే దాని గురించి వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్ మేము కొల్లూరు నుంచి మురుడేశ్వర అయితే వచ్చేసాము. కొల్లూరు శ్రీ మూకాంబిక అమ్మవారి టెంపుల్ నుంచి మురుడేశ్వర అయితే వచ్చాము. ఇక్కడ ఒక పక్క అరేబియా సముద్రం అయితే ఉంటుంది మనకి. అయితే ఇది టెంపుల్ అనమాట. పైన కొన్ని మెట్లే ఉంటాయి, ఎక్కువేమీ ఉండవు. ఈ పక్కనే మనకి పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ అయితే ఉంటుంది అనమాట. కిందన ఇది స్వరంగ మార్గం ఉంటుందండి, దీనికి కూడాను లిఫ్ట్ పైన వెళ్ళొచ్చు. అయితే మేము అలా వెళ్ళలేదు. అండ్ అలాగే మనకి చూస్తున్నారు కదా పక్కనే సముద్రం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ మురుడేశ్వర్ ఇంకా అలాగే ఇంకొక నాలుగు శైవ క్షేత్రాలను కలిపి పంచ శైవ క్షేత్రాలు అని అంటారు. అసలు వీటికి గోకర్ణకి ఏంటి లింక్ అనేది కూడా చెప్తాను నేను. అయితే గోకర్ణ కూడా వెళ్ళాము దీని తర్వాత. ఫస్ట్ ఇక్కడ అన్ని కూడా చూసుకొని ఆ తర్వాత గోకర్ణ అయితే మేము వెళ్ళామండి. చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడాను, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను షార్ట్ కూడా పెట్టాను మీకు అప్పట్లోనే. ఆ రోజు వెళ్ళిన రోజు అయితే షార్ట్ పెట్టాను కదా వీడియో. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని పట్టుకెళ్లేటప్పుడు స్వామివారి పైన కప్పిన, ఆత్మలింగం పైన కప్పిన ఆ వస్త్రం ఏదైతే ఉంటుందో అది ఎగిరి వచ్చి ఇక్కడ పడిందంట. అందుకు ఇక్కడ మురుడేశ్వర్ అని చెప్పి ఈ స్వామివారు అయితే వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇది పూర్తిగా అర్థం అవ్వాలంటే మనం గోకర్ణ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే మనకి వీటి గురించి పూర్తిగా అర్థం అవడం అనేది జరుగుతుంది. దాని గురించి కూడా చెప్తానండి. అయితే ఇక్కడి నుంచి మేము చూసుకున్న తర్వాత గోకర్ణ అయితే వెళ్ళాము. అయితే కర్ణాటక అంతా కూడాను మనకి ఎంతో పురాతనమైనవి, ఇంకా ఎంతో హిస్టరీ ఉన్న దేవాలయాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళు వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారండి. గోపురాలు కావచ్చు, లేదంటే అక్కడ స్టాచ్యూలు కావచ్చు, చాలా అందంగా ఇంకా తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా మురుడేశ్వర ఆలయంలోని ప్రత్యేక ఆకర్షణ ఈ పెద్ద స్టాచ్యూ అని చెప్పుకోవచ్చండి. ఒక పక్క అంతా కూడా మనకి సముద్రం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే మురుడేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి గోకర్ణ అయితే వచ్చామండి. 6:30 అలా అయ్యిందనమాట, నేను మార్నింగ్ టైంలో షూట్ చేసి అనేది.
అయితే ఇక్కడ మేము పుణ్యాశ్రమం అని చెప్పేసి ఈ ఆశ్రమంలోనైతే ఉన్నాము. ఇది ఒక స్వామీజీ గారిది అనమాట. వాళ్ళు ప్యాకేజీ ఉంటుంది, మనం ఏదైనా ఒక పరిహారం కానీ లేదంటే ఏదైనా ఒక నివృత్తి చేయించుకోవాలంటే ముందుగా ఆయనతోని ఫోన్లోని మాట్లాడి ఆ తర్వాత ప్యాకేజీ మాట్లాడుకున్న తర్వాత మనకి ఆ పూజతో పాటుగా మనకి ప్యాకేజీలోని ఫుడ్ ఇంకా అలాగే అక్కడ ఉండడానికి మంచి రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. వెనకతలు చూసుకున్నట్లయితే మనకి ఈ సీనరీ అంతా కూడా కనిపిస్తుంది అన్నమాట. అయితే మార్నింగ్ టైంలో చూడండి, మంచు అంతా కప్పేసి ఇదంతా కూడా. అయితే ఇక్కడ పరిహారాలు చాలా రకాల పరిహారాలు అయితే ఉన్నాయి. పెళ్ళిళ్ళు కాకపోయిన వాళ్ళకి, అలాగే జాబ్స్ రాని వాళ్ళకి, పెళ్లి చేసుకొని విడిపోయిన వారి కోసం ఇలా రకరకాలుగా పరిహారాలు అయితే వీళ్ళు చేస్తున్నారు. పితృదోష పరిహారార్థం ఇంకా అలాగే గోదానం కానీ ఏవైనా దానాలు కానీ లేదంటే పరిహారాలు కానీ వీళ్ళు చక్కగాను చేస్తున్నారండి. అయితే ప్యాకేజీ వచ్చి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లోనే అయితే ఉంటాయి. 15,000, 18,000, 20,000 అలా ఉంటాయి అన్నమాట. మనం చేయించుకున్న దాన్ని బట్టి ఉంటాయి. ఇంకా వాళ్ళు అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ పూజ అయినంత వరకు మనం ఏంటి తినాలి ఏంటి తినకూడదు అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి మనం ఇంకెక్కడ కూడా ఫుడ్ అయితే తీసుకోకూడదు, వాళ్ళు పెట్టిన ఫుడ్నే మనం తీసుకోవాలి ప్రసాదంగాను. అలాగే ఆ రూమ్స్ కూడా మనకి వాళ్ళు పెట్టిన ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, కాబట్టి మనం రూమ్స్కి వేరేగా అయితే పే చేయని అవసరం లేదండి. అదనమాట ఇక్కడ స్పెషాలిటీ. పూజలు కూడా మనకి ఎక్కడంటే సముద్రం ఒడ్డున చేస్తూ ఉంటారు కొన్ని పూజలు, కొన్ని పూజలు అక్కడ దేవాలయంలోనే చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ స్థలానికి గోకర్ణ అనే నామం ఎందుకు కలిగింది, ఇది ఎందుకు అంత ప్రసిద్ధమైనది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. స్థల పురాణానికి వచ్చేటప్పటికి ఒకనొక సందర్భంలోనే రావణాసురుడు తన తల్లిగారి కోసం, తల్లిగారు వెళ్ళి పూజలు చేయలేకపోతుంది అని చెప్పి తన తల్లిగారి నివాసంలోనే శివలింగాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి శివుని కోసం గొప్ప తపస్సు చేసి ఆత్మలింగాన్ని అయితే కోరుతాడు. ఆత్మలింగాన్ని కోరిన వెంటనే శివుడు బోళాశంకరుడు కదా, తీసి వెంటనే ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడు. అయితే అలా ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక నిబంధన అయితే పెడతాడు. అదేంటంటే ఈ ఆత్మలింగాన్ని ఎక్కడైతే నువ్వు పెట్టేస్తావో అక్కడే ప్రతిష్టాపన అయిపోతుంది, అది మళ్ళీ తిరిగి మనం తీయలేము అని చెప్తాడు పరమేశ్వరుడు. సరేననుకొని రెండు చేతులతో ఆత్మలింగాన్ని పట్టుకొని వెంటనే లంకకి పయనిస్తాడు రావణాసురుడు. అయితే ఇలా రావణాసురుడి దగ్గర ఆ ఆత్మలింగం ఉన్నట్లయితే లోకం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి దేవతలందరూ కూడాను ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఎవరిచే ఇది ప్రతిష్ఠించాలి అని ముందుగానే అనుకుని అప్పుడు వినాయకుడిని రంగంలోకి దింపుతారు. అలాగే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సూర్యభగవానుడికి అడ్డుగా పెడతాడు. అది చూడగానే అయ్యో సాయంత్రం సమయం అయిపోతుంది, నేను ఈ ఆత్మలింగాన్ని కిందన పెట్టలేను, సంధ్యావందనం వేళ అయిపోతుంది, ఎలారా దేవుడా అని ఆలోచిస్తున్న సమయంలోని వినాయకుడు ఒక బాలుని రూపంలోని తారసపడతాడు. అయితే వెంటనే ఈ అబ్బాయికి ఇచ్చి నేను వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి ఇస్తే వినాయకుడు ఒక షరతు పెడతాడు. నేను 3 సార్లు పిలుస్తానయ్యా, నువ్వు రాకపోతే నేను ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరేనని చెప్పి అదే తడువుగా లోనికి వెళ్తాడు రావణాసురుడు. ఈలోపు వినాయకుడు కావాలని 3 సార్లు వెంటనే పిలిచేసి అక్కడ ప్రతిష్ఠించేసి పరుగున వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే దాంతో కోపం వచ్చిన రావణాసురుడు వినాయకుడిని పట్టుకొని తల మీద ఒక మొట్టు పెడతాడు. పెట్టేసరికి అక్కడ అతనికి ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఈ గోకర్ణలోనే మనకి వినాయకుడు నించొని కనబడుతూ ఉంటారు. ఎక్కడైనా కూడాను స్వామివారి తలపైన ఒక చిన్న రంధ్రం అయితే మనకి ఉంటుందండి. అయితే ప్రతి ఒక్కరికి కూడాను అభిషేకం చేయించడానికి లోనకి తీసుకువెళ్ళి చక్కగా చేయిస్తారు స్వామివారికి. అలాగే ఇక్కడ మనకి సముద్రం ఒడ్డున రామాలయం అయితే ఉంది కొండపైన, చాలా బాగుంది, అక్కడికి కూడా వెళ్తున్నాము. అయితే రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని బయటికి తీసేద్దాం పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి అక్కడ ఆత్మలింగం ఉన్న పెట్టెను ఇసురుగా ఒకసారి ఉత్తరం వైపుకి లాగేసరికి అయితే స్వామివారు లింగాకారాన్ని పెట్టిన పెట్టె ఏదైతే ఉంటుందో అది వెళ్ళి ఒక వైపును పడేసరికి అక్కడ సత్యేశ్వర లింగం ఉద్భవించిందని, ఇంకా అలాగే మూత పడిన చోట గుడేశ్వర లింగం ఉద్భవించిందని, పైన తాళ్ళు కడతారు కదా ఆ తాళ్ళు పడిన చోట ధారేశ్వర లింగమని, అలాగే దానిపైన కప్పబడిన వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగమని ఉద్భవించాయని చెప్తూ ఉంటారండి. అయితే స్వామివారి గుడి లోపల మనకి లింగాకారం ఏది కూడా కనిపించదు, అక్కడ కేవలము ఒక గుంతలాగా ఉంటుంది, అందులోనే మనం
చెయ్యి పెట్టనిస్తారు. చెయ్యి పెట్టగానే అక్కడ మనకి లింగాకారం కొంతమందికి తగులుతుందని చెప్తూ ఉంటారు, కొంతమందికి అది అసలు తగలలేదు ఏమీ లేదు అన్నట్టే ఉంటుంది. అదేనండి ఆత్మలింగం. ఆత్మలింగం ప్రతి ఒక్కరికి కూడాను కనిపించాలి తగలాలని రూల్ ఏమీ లేదు. అయితే మరొక పురాణం ప్రకారం ఒకనొక సందర్భంలోని భూమాత గోరూపాన్ని ధరించిందంట. ఆ గోవు యొక్క చెవి నుంచి ఈశ్వరుడు ఉద్భవించాడని అందుకే గోకర్ణ అయ్యిందని కొంతమంది చెప్తూ ఉంటారండి. అయితే ఈ క్షేత్రాన్ని త్రిస్థల క్షేత్రం అని కూడా అంటారు, అంటే వారణాసి రామేశ్వరంతో సమానం అన్నమాట. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు. దక్షిణ కాశీగా ఇది ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ అమ్మవారు తామ్రగౌరి అమ్మవారు, మహాగణపతి స్వామివారు, ఇంకా అలాగే లోన మనకి చూసుకున్నట్లయితే కాలభైరవుడు, ఇంకా అలాగే తామ్రగౌరి అమ్మవారి వద్ద ఒక నుయ్యి అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అంతర్భాగాలేనండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే మనం గోకర్ణ ఎంట్రన్స్లోని మనకి మహాకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మేము అది కూడా సాయంత్రం అయితే వెళ్ళాము. మహాకాళి అమ్మవారి టెంపులు అక్కడ ఆడవాళ్ళకి పూజ చేసుకోవడానికి చక్కగా వదులుతారు. మనం పూజ చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు, ఎవరు ఏమి అనేది లేదు. అయితే మహాకాళి అమ్మవారి టెంపుల్ని నేను లాస్ట్లోనే అయితే యాడ్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అంజనీస్ ఛానల్ని ఫాలో అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు.